మీ పేరండి? భరత్. భరత్ గారు, మరి పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యత స్వీకరించారు కేటీఆర్ గారు, మనం చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అని అంటున్నారు, కేసీఆర్ గారు ఏమో ప్రధానిగా పోటీ అంటున్నారు, మీరేమంటారు? హరీష్ రావు బెటరు. హరీష్ రావు గారా? హరీష్ రావు గారు అంటే పార్టీ సీనియర్ అని సాయన్ మాట చెప్పారా మీరు? అట్లా కాదు, ఇక్కడ సిద్దిపేట డెవలప్మెంట్ చాలా చేశాడు హరీష్ రావు గారు. మరి సిద్దిపేట డెవలప్మెంట్ ఒకటే అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూపించగలరా అంతే డెవలప్మెంట్ ఆయన? హరీష్ రావు అంటే చూపెట్టగలరు, హరీష్ రావు అంటే జరా అందరికీ అభిమానం. మరి ఉన్న మాట మేము అడుగుతున్నాను, తండ్రి అనేవాడు కొడుకుకే కదా బాధ్యతలు ఇస్తారనే మాట ఉంది మనకి, మరి ఇక్కడ కేటీఆర్ గారికి ఇవ్వరా? కేటీఆర్ కి ఇవ్వరా అంటే ఆయనకు అంత మాట్లాడే అంత లేదు కదా, కేటీఆర్ అనుభవం లేదు కదా. ఈ హరీష్ రావు గారు అంటే మొత్తం ఎక్కడైనా మాట్లాడగలిగితే ఎక్కడైనా మాట్లాడగలిగే అభిప్రాయం ఉంది కదా అని. మరి సెంట్రల్ వరకు వెళ్తున్నారు కేసీఆర్ గారు, మరి ప్రధానిగా చక్రం తిప్పే అవకాశం ఉంది ఆయనకి, లేకపోతే ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారా? ఏమన్నా అంటే థర్డ్ ఫ్రంట్ తోటి ఆయన వెళ్తున్నారు సెంటర్ వరకు, మరి మీరేం చెప్పదలుచుకున్నారు దాని మీద? ఉన్నది అంత సత్తా ఉంది. సరే ఏపీ గురించి మాట్లాడుకుందాం. ఏపీలో కూడా పోటీ అన్నారు కేటీఆర్ గారు. కేసీఆర్ గారు ఏమో మీడియా ముఖంగా ఒక మాట అన్నారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా చంద్రబాబు గారికి అని. మరి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విధంగా ఏం చేస్తారు, పోటీ చేస్తారా, అక్కడున్న పార్టీలకు సపోర్ట్ ఇస్తారా? ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అంటారు కదా, మరి ఏపీలో జనసేన అంటే వైసీపీకి ఇచ్చేది అవకాశాలు లేవా? తక్కువ తక్కువ. మీ పేరన్న? భాస్కర్ అన్న. భాస్కర్ గారు, ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు కేటీఆర్ గారు, కానీ ఇంకోవైపు వార్తలు ఏంటంటే ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు నిలబెడుతున్నారు, కేసీఆర్ గారు ఏమో ప్రధానిగా పోటీకి వెళ్ళబోతున్నారు అంటున్నారు, మరి మీరేమంటారు? అవన్నీ ప్రస్తుతం ఊహాగానానికి మాత్రమే కదా, మరి కేసీఆర్ మధ్యలో మాట చెప్పలేము మనం, ఎప్పుడైనా డిసిజన్ చేంజ్ చేయవచ్చు. అంటే ఇంకొన్ని వార్తలు కూడా ఉన్నాయి, మరి హరీష్ రావు గారు పార్టీలో సీనియర్ నేత, ఆయనకి ఇవ్వచ్చు కదా అవకాశం అనేసి కొందరు అంటున్నారు. 100% ఆయనకి ఇస్తేనే బెటర్. ఎవరికి? హరీష్ రావు గారికి. సీఎం పక్క అవకాశాలు ఉన్నాయా? ఆయనకి ఇస్తే బెటర్ నా ఉద్దేశంలో. మరి సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు ప్రధానిగా కూడా పోటీకి వెళ్దామని డిసైడ్ అయ్యారు కదా, అంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరొకరు ముఖ్యమంత్రి అని మనకు తెలిసిపోబోతుంది. అయితే ప్రధానిగా కేసీఆర్ గారు ఓకేనా, అక్కడ పాలన చూపించగలరా? 50-50 ఛాన్సెస్. అది 50-50 ఛాన్సెస్. ఏంటి సీనియర్ పార్టీలు ఉన్నాయి అట్లా ఎదుర్కోలేరనా, లేదంటే దీటి చూపిస్తారా? అవును, ఎదుర్కోలేరు. ప్రాంతీయ పార్టీలు కొన్ని కొన్ని పార్టీల పరంగా సపోర్ట్ చేసినామని 2019 ఎలక్షన్స్ ఓటర్ల భౌతికంగా ఎడి చూపెడతారు వాళ్ళు. ఓటర్లు ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడదామన్నా 2 నిమిషాలు. ఏపీ ఎలక్షన్లో ఖచ్చితంగా అంటే ఈసారి పోటీ చేస్తాం ఏపీలో అనేసి కేటీఆర్ గారు ఇదివరకు అన్నారు, మరి బాబు గారు రిటర్న్ గిఫ్ట్ అనేసి తండ్రి గారు కేసీఆర్ గారు అన్నారు, మరి వీరిద్దరు మాటల ప్రకారం టీఆర్ఎస్ ఏపీలో పోటీ ఉంటుందా, లేకపోతే ఓ పార్టీకి సపోర్ట్గా ఉంటుంది? మేబీ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, అది ఏ పార్టీ చెప్పలేము. మరి వీరే సపోర్ట్ కూడా అన్నారు, ఏ పార్టీ చెప్పలేము, కానీ అన్ని విధాలు ఎక్కువ దేనికి ఉందంటారు, వైసీపీయా జనసేనక చెప్పలేమన్నా? కొంతమైనా మీ అభిప్రాయం ఒక ఉంటుంది కదా, కనీసం కొంచెం హోప్ అయినా ఈ పార్టీకి ఇస్తే బాగుందని. 2014 ఎలక్షన్ దృష్టిలో వైసీపీకి ఇచ్చారు కాబట్టి, ఇలా వైసీపీ నాయకులతో కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి, మేబీ వాళ్ళ ఇతర పార్టీ నాయకులకి, మేబీ వైసీపీకి ఇవ్వచ్చు. మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్. అంటే ఆల్మోస్ట్ సీఎం గారి పేరే మీకు ఉంది. పేరులో ఏముందండి, విల్ పవర్లో ఉండాలి, పట్టుత్వంలోనే ఉండాలంటున్నారు. అది కేవలం ఊహ తప్ప, రాజకీయాలంటే అందులో ఒక 10% మంచి హానెస్టీ హానరబుల్ పీపుల్ ఉన్నారు, మిగతా అంతా కూడా వాళ్ళని ఫాలో అయ్యే డమ్మీసే తప్ప ఇండివిజువల్గా. అంటే మీరు 90% వరకు ఫాలోవర్స్నే పెట్టారు అక్కడ? ఆల్మోస్ట్ ఫాలోవర్సే ఉన్నారు, ఎందుకంటే ఇది వినండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళకు వాళ్ళకు అడ్జస్ట్ అయితేనే అక్కడ వాళ్ళకి ఆ సీట్లలో ఉండడానికి కానీ అది చేయడానికి కానీ ఉంటుంది. లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఎఫీ కన్వీనియన్స్లు ఏమవుతుందంటే, వీళ్ళు వెరీ నెక్స్ట్ డే వాళ్ళ శాఖ మార్పులో, అంటే నెక్స్ట్ డే కాకుండా ఫోర్త్ నైట్లో కానీ అందరు కూర్చొని ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకున్న ఆధిపత్యాన్ని పక్కకు జరిపి వీళ్ళు లీడ్ చేసిందంటే, దట్ ఈస్ ఇన్ ద సెన్స్ నువ్వు నన్ను ఓవర్టేక్ చేస్తున్నావు అనే కంటెన్షన్ వస్తుంది. ఎవరికైనా ఏమవుతుంది తెలుసా, ముందు ఏం తెలుస్తుందంటే ఆ సీట్లో కూర్చోగానే ఒక రకమైన అది వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళు సరే డెవలప్ చేస్తురా అది చేస్తురా ఏదైనా కానీ ఈగో ఏం చేస్తుంది అంటే కొద్దిగా లీడ్ చేస్తారు, డామినేట్ చేస్తారు, ఇగ్నోర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, మాధవరెడ్డి అని ఉండి ఇక్కడ మాధవరెడ్డి చంద్రబాబు నాయుడు లీడ్ చేసిండు, లీడ్ చేసినప్పుడు ఆయనను చేసిండ్రు, అంటే దాని వెనక ఎవరు వస్తానుందని మనకు తెలియదు, పాలిటిక్స్లో అట్లుంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఇండివిజువల్గా ముందరికి పోకుండా వాళ్ళ అడ్జస్ట్మెంట్కు కమిట్మెంట్కు అలా ఇన్నర్లీ చాలా లాభయంగా ఉంటుంది,
అది అవుట్పుట్ ఎవరికి తెలియదు, మీడియా పీపుల్ కు తెలుస్తుండొచ్చు కానీ స్టూడెంట్స్ కి ఆ విషయం తెలియదు. ఓకే రైట్. ఇప్పుడు మీరైతే మొత్తంగా రాజకీయాల మీద అయితే మీకు దూరం అనేది చెప్తున్నారు. రాజకీయాలల్ల సమర్థులు ఉన్నారు కానీ ఆ మిగతా వాళ్ళందరూ వీళ్ళని ఫాలో అయితేనే వాళ్ళకు లైఫ్. మీకు మిగతా వారి పరిపాలన నచ్చిందా? అసలు ఇప్పుడు పరిపాలన నచ్చిందా? అసలు ఎవరి పరిపాలన నచ్చలేదు? ఫైనల్ గా 100% సాటిస్ఫాక్టరీ ఎవరు చేయలేరు. వై? బికాజ్ ఇండిపెండెన్స్ వార్ లో ఉన్న గాంధీ కూడా ఒక అతనికి నచ్చలేదు. సో హీ కమిటెడ్ టు కిల్ హిమ్. ఆయన చంపడానికి ప్రయత్నించింది. ఇక్కడ ఏముంది అంటే ఇప్పుడు నేను ఒక్కడిని సర్టిఫై చేయడం అని కాదు, వాళ్ళ కుటుంబంలోనే ఒకరు హరీష్ రావును సపోర్ట్ చేస్తారు, ఒకరు కేటీఆర్ను సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా దే ఆర్ కంక్లూడ్ అయినరా ఎవరనేది. కాబట్టి నేను ఎవరిని చూస్తే బాగుంటుంది, ఎందుకంటే రాజకీయం కానీ పవర్ కానీ ఎట్లుంటుంది తెలుసా? అది పోయే వరకే, పోయిన తర్వాత అందరినీ తగ్గిస్తుంది. తక్కువ చూపు చూడడం, ఆధిపత్యం చేయడం, అది హ్యూమన్ నేచర్. నేను పేర్లు ఏం పెట్టను, హ్యూమన్ నేచర్ అది. సరే, ఇంకో మాట్లాడతాను. మరి ఇప్పుడు వరకైతే మీరు ఎవరు ముఖ్యమంత్రి అన్న కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఓట్ వేయలేదు, రాజకీయాలకి మాట్లాడే అర్హత నాకు లేదు. ఓకే, ఓట్ వేయలేదు అని మాట్లాడారు, మీరు చూస్తూ ఉండేదే కదా ఇక్కడ ఉన్నారు కదా సొసైటీలో. ఇప్పుడు ఓటర్ రైట్ లేని నేను ఒక డెత్ సర్టిఫికేట్ లాంటివాడిని, నాకు ఆ రైట్స్ ఉన్నాయి. అంటే చాలా వరకు ఓట్ లేకపోతే ఇంకా ఆల్మోస్ట్ లేనట్టు. ఎందుకంటే ఇఫ్ నేను ఒక రాంగ్ పర్సన్ చూజ్ చేస్తే 5 ఇయర్స్ నా లైఫ్ను కానీ నేను ఒక ఇన్కరెక్ట్ ను సపోర్ట్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు అనుభవం ప్రకారం ప్రతి ఒక్కరు ఎంచుకున్న వాళ్ళే కదా. ఒక ఓటర్ అనేవాడు తెలివిలేనివాడు కాదు, ఓటర్ తెలివిలేనివాడు కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి తెలివి లేకుండా తయారవుతుంది కదా పవర్. అంటే అందుకే కదా 5 సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఇస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ వాళ్ళ హోప్స్ ఏమన్నా ఉన్నాయి. ఇక్కడైతే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చూస్తామని అంటున్నారు, ఇంకోవైపు ఏమో పార్టీ సీనియర్ హరీష్ రావు గారు ఉన్నారు కదా, ఆయనకు వచ్చిన అంటున్నారు, మీరేమంటారు? నా ఏంటంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు మంచి పరిపాలన చేస్తారు మన స్టేట్లో, ఆయన ముందుకెళ్తారా ఇంకా ప్రధానమంత్రిగా ఉంటారా అనేటువంటిది ఇంకా ముందు ముందు తెలవాల్సి ఉంది. బట్ మంచి పరిపాలన ఉంది దేశంలో, మంచి పేరున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు, కాబట్టి ఆయన తర్వాత ముఖ్యమంత్రి మన స్టేట్కు కేటీఆర్ గారు. ఆయన ఒక తనయుడు కాబట్టి అవుతారు అని ఉంది ఊహాగణాలు. బట్ ఆ డిసిషన్ అనేటువంటిది ఎటు అనేది మనం ఇప్పుడు తెలియజేయలేకపోతున్నాము. అదే మరి కొందరు అంటున్నారు హరీష్ రావు గారు సీనియర్ పర్సన్ గా ఉన్నారు కదా, ఆయన ఆయన కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన కానీ జనాకర్షణ కలిగినటువంటి స్టేట్లోనే నంబర్ వన్ కేసీఆర్ తర్వాత జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు మన హరీష్ రావు గారు, నంబర్ వన్ లీడర్. ఆయన కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ మట్టుకు ఇద్దరు ఎవరిని అంటే కేసీఆర్ గారు ఎవరికి ఇస్తారు, కొడుకు ఇస్తారా, అల్లుడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? నేను మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు కాబట్టి, మంచి జనాకర్షణ నాయకుడు కాబట్టి పక్క హరీష్ రావు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? మరి ప్రధానిగా ఒకవేళ ఆయన పోటీ సెంట్రల్లో అయినట్టయితే ఆయన దేశ రాజకీయాల మీద పట్టు చూపించగలరా, ఆయన చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నాయి. మంచి బీజేపీకి ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు అవి, వాటిని ఎదుర్కోగలరా లేదా? ఖచ్చితంగా ఎదుర్కోగలడు. ఈ యొక్క ఫ్రంట్ పెట్టింది అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి పార్టీలు అనేటువంటి ఏకం చేసి ఈ యొక్క మన అన్ని పార్టీలను ఏకం చేసి ముందుకెళ్తాడు ఆయన. ఆ యొక్క జనాకర్షణ, ఆ యొక్క మాటకారితనం అనేటువంటి చాలా ఉన్నాయి. సిద్దిపేట నుంచి నేర్చుకున్నటువంటి నాయకుడు ఆయన, గొప్ప నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితాడనే నమ్మకం మాకున్నది. ఓకేనా? మరోవైపు ఏపీ రాజకీయాల మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి, అక్కడ మాత్రమే కాదు తెలంగాణలో కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు అన్నారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా చంద్రబాబు గారికి అని, కేటీఆర్ గారు సభాముఖంగా మొన్న ఒకసారి అన్నారు ఏపీలో కూడా పోటీ చేస్తామని. అక్కడ పోటీ చేస్తాడు అనేటువంటి నేనైతే నాకు అంత తెలియదు, ఎందుకంటే నేను చిన్న పౌరుని కాబట్టి. అక్కడ సపోర్ట్ ఇస్తాడు అనేటువంటిది మాత్రం చెప్పగలను. ఓకే రైట్. సపోర్ట్ అనేది మీరే అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా లేదంటే జనసేనకి ఇస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారండి ఖచ్చితంగా. అవును. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా కాస్త ధీటుగానే పోరాడుతున్నారు కదా, ఆయనకి ఇచ్చే అవకాశాలు అంటున్నారు? ఆయనకి ఇచ్చే అవకాశాలు అంటే ఎక్కువ మొన్న ఆయన మాటల్లోనే తెలియంది, ఎక్కువ నేను అక్కడ పోయి ప్రచారం చేస్తా అని. అది కూడా సుముఖంగానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడు అనేటువంటి అవకాశాలు మాత్రం. అంటే ఆ చాటు వైపు అంటే మనం న్యూస్ చూస్తుంటా ఉంటాం కదా, న్యూస్ని బట్టి నా అవగాహన నేను చెప్తున్నా అట్లా. అంటే అన్ని విధాలుగా వైసీపీగా ఉన్నాయి అంటారు మీరు? వైసీపీగా ఉన్నాయని నేను చెప్తున్నాను. మీ పేరు? కరుణాకర్. కరుణాకర్, అయితే ఇప్పుడు మన తెలంగాణలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించారు కదా, అయితే ఈసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి కేసీఆర్ గారేమో ప్రధానిగా పోటీ అంటున్నారు, నిజమేనా? ఇంకోవైపు హరీష్ రావు గారికి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రిగా, మీరేమంటారు? సీఎం కేసీఆర్ ఉండాలి,
కేటీఆర్ గారికి ఆ బాధ్యతలు అప్పగించేస్తారు లేదా అల్లుడికైనా హరీష్ రావు గారికైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇద్దరిలో ఎవరికి ముఖ్యమంత్రికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మీకు ఎవరు ఇష్టం? హరీష్ రావుకే ఇవ్వాలని. ఆయనకి ఇవ్వాలన్నా? చాలా వరకు నువ్వు మాట్లాడంటే తండ్రి కొడుకులకే కదా బాధ్యతలు ఇస్తారనేసి మాట ఉంది కదా, మరి జరగని పని. హరీష్ రావుకే ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాలంటారా మీరు? అవును సార్. అంతే సరే, ఆయన ప్రధానిగా వెళ్తున్నారు కదా సెంట్రల్కి, మరి ప్రధాని అయ్యేంత అవకాశం ఆయనకుందా? నిల్చోగలుగుతాడు. నిల్చోగలరా? నిల్చోగలరు.